చెప్పడానికి యోసేపు మరియమ్మ వాళ్ళు వెళ్తున్నారు. ఎంత దీనాది దీనము ఓ యేసయ్యా, నీ జననం ఎంత దయనీయమో తలుచుకుంటే నా గుండె తడబడి తరిగి తరిగి నీరవుచున్నది. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. ఇంకెంత దూరము, అలసటగా ఉన్నది, దాహం వేస్తున్నది. దగ్గర ఎవరయ్యా లోపల? మీరు సత్రపు యజమానా? నేనే. ఏం కావాలి అయ్యా? మేము చాలా దూరం నుండి వచ్చినాము. నా భార్య నిండు చోళాలు, రాజుగారు ఆజ్ఞ ప్రకారము మేము ప్రజల సంఖ్యలో మా పేరు నమోదు చేయించుటకు ఇక్కడికి వచ్చినాము. మీ సత్రమునందు మాకు లేసంత స్థలం ఇచ్చినచో మేము చాలా తీరదము. మాకే స్థలం లేక పొయ్యి పక్కన పడుకున్నాం, మా దగ్గర స్థలం లేదు. వెళ్ళు. మరి అట్లా ఎన్నో సత్రములు తిరుగుచు నిండు చూరాలైనా మరి మరియమ్మ తల్లిని అలా ఇలా మరి తిప్పుచూ ఉన్నారు. ఎక్కడా సత్రములు స్థలం లేదు. కానీ వాళ్ళు చేయాల్సింది మరి జనన సంఖ్య రాయించుకోవాలి. అలాంటి క్రిస్త పరిస్థితుల్లో కూడా ఎన్నో చోట్ల అలా తిరుగుచూ ఉన్నప్పుడు ఎవరు అయ్యా? ఎవరు మీరు? సత్రపు యజమానియా? నేనే అయ్యా. నా భార్య నిండు చూడాలు, మేము చాలా దూరం నుంచి వచ్చాము, బాగా అలసి ఉన్నాము. మీరు మీ సత్రంలో మాకు కొంచెం స్థలం ఇచ్చినతో మేము సేద తీరదము. మా సత్రంలో అయితే స్థలం లేదు. మీకేమైనా అభ్యంతరం లేకపోతే పశువుల పాకలో ఉండొచ్చు. మీరు సత్రంలో మాకు స్థలం అయిపోయినను సలహా ఇచ్చినందుకు మేము ధన్యులము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడు.